నేను అడుగుతున్నా నీకు విశాఖపట్నం పైన ప్రేమ ఉంటే ఇవన్నీ మీరు తీసుకురావాల్సింది. మీకు విశాఖపట్నం పైన ప్రేమ లేదు, మీరు ఏ వన్ అయితే మీ ఏటి ఉన్నాడు. ఏంటమ్మా ఏటు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏడు నెలలుగా విశాఖపట్నంలో ఉండి భూముల పైన కన్నేశాడు తమ్ముళ్ళు. ఇష్టానుసారంగా మీరు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి చాలా దారుణంగా భూముల మీద ఆశ పెట్టుకుని ఇష్ట ప్రకారం చేసి ఇప్పుడు ఈరోజు విశాఖపట్నానికి మారుస్తారంట. ఇంత జరగండి, విశాఖపట్నంలో నీతి నిజాయితీ ఉంది, రాజధాని మార్పు విశాఖపట్నంలో కోరుకోరు. అక్కడ ఉండే రైతులకు న్యాయం జరిగిన తర్వాతనే, అక్కడ ఆడబిడ్డలకు న్యాయం జరిగిన తర్వాతనే అభివృద్ధి చేయమంటారు తప్ప వాళ్ళని దెబ్బతీసి వాళ్ళ పట్టగొట్టి మా పొట్ట నింపుకోవడానికి విశాఖపట్నంలో ఏ సిటిజన్ కూడా ఒప్పుకోరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ